ఈ రోజు 2022 ఐపీఎల్ లో రెండు మ్యాచ్లు జరగబోతున్నాయి. మనం ఆల్రెడీ మన ఛానల్లో ఫస్ట్ మ్యాచ్ కి సంబంధించిన కేకేఆర్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ సో మ్యాచ్ ప్రివ్యూ ప్రిడిక్షన్ చూసాము. సో ఎవరైనా చూడమని ఉంటే ఒకసారి వెళ్ళి చూసేయండి. ఈ వీడియోలో రాత్రి జరగబోయే మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ మరియు లక్నో సూపర్ జైన్స్ ఆ మ్యాచ్ కి సంబంధించిన ప్రివ్యూ ప్లేయింగ్ ఎలెవెన్ చేంజెస్ ఉంటాయా ప్రిడిక్షన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం. అయితే దానికన్నా ముందు మీకు ఎవరికైనా సరే ఫ్యాంటసీ క్రికెట్ పైన ఇంట్రెస్ట్ ఉంటే ఫ్యాంటసీ క్రికెట్ ఆడాలనుకుంటే రియల్ ఎలెవెన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ బాక్స్ లో కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంది. ఈ యాప్ ఆంధ్ర తెలంగాణలో వర్క్ అవుతోంది. అయితే మీరు చేయాల్సిందల్లా ఒకటే, డౌన్లోడ్ చేసుకున్నాక ఎనీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, ప్రాసెస్ కంప్లీట్ చేయండి. ఆ తర్వాత మీరు డిజిటల్ బ్యాంక్స్ ప్రొవైడ్ చేయాలి, పేటిఎం అవ్వచ్చు, ఎయిర్టెల్ బ్యాంక్స్ అవ్వచ్చు అలాంటివి. సో లోకల్ బ్యాంక్స్ ప్రొవైడ్ చేయకండి, విత్డ్రాల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఫ్యాంటసీ క్రికెట్ మన ఆంధ్ర తెలంగాణలో వర్క్ అవ్వట్లేదు కాబట్టి. అయితే మీకు ఈ యాప్ లో ఎలా పేటిఎం అప్లోడ్ చేయాలి స్క్రీన్ షాట్ అడుగుతుంది అంటే ఇక్కడ ఆరో మార్క్ కనిపిస్తుంది కదా, ఈ ఆరో మార్క్ ప్లే లిస్ట్ లోకి వెళ్ళారంటే మీకు పూర్తి డీటెయిల్స్ కేవైసీ అవ్వచ్చు, బ్యాంక్ డీటెయిల్స్ అవ్వచ్చు, అన్ని కవర్ అయ్యాయి. సో మీకు ఐడియా వస్తుంది. అయితే మేము ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలి రియల్ ఎలెవెన్ అంటే నా దగ్గర దానికి ఆన్సర్ ఉంది. మీరు ఏ యాప్ అయినా యూజ్ చేయండి, అందులో మీరు చూశారు అంటే కొన్ని లక్షల మంది ఆడుతూ ఉంటారు, కానీ రియల్ ఎలెవెన్ లో అలా కాదు. చాలా అంటే చాలా లెస్ కాంపిటీషన్. ఎప్పుడైనా సరే కాంపిటీషన్ తక్కువ ఉన్నప్పుడే మనం లీగ్స్ విన్ అవుతాము. సో హెడ్ టు హెడ్ లో మీకు తక్కువ కమిషన్ తీసుకొని ఎక్కువ అమౌంట్ మీకు పే చేస్తారు. దాంతో పాటుగా ఇందులో సెకండ్ ఇన్నింగ్స్ టీమ్ చేంజ్ చేసుకోవచ్చు, లైవ్ ఫ్యాంటసీ ఉంటుంది, అలాగే లూడో గేమ్స్ ఉంటాయి, క్యారమ్ గేమ్స్ ఉంటాయి. సో చాలా ఉంటాయి అనమాట, డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ బాక్స్ లో కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంది. ఇక మనం ఈ మ్యాచ్ విషయానికి వచ్చాము అంటే రాజస్థాన్ రాయల్స్ బ్యాక్ టు బ్యాక్ విన్స్ ఉండేటివి. అయితే పెద్ద షాక్ ఇచ్చింది ఆర్సీబీ, అంత బలమైన టీమ్ ని ఓడించేసింది చాలా ఈజీగా. దినేష్ కార్తిక్ అనే చెప్పాలి ముఖ్య కారణం. ఇక మనం లక్నో సూపర్ జైన్స్ టీం విషయానికి వచ్చాము అంటే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయాక వరుసగా మూడు మ్యాచ్లు విజయం సాధించారు. సో ముందు నుంచి అనుకున్నట్టుగానే లక్నో సూపర్ జైన్స్ స్క్వాడ్ చాలా స్ట్రాంగ్ ఉంది అనుకుంటున్నాం. ఆ స్ట్రాంగ్నెస్ అనేది బయటపడుతుంది టోర్నమెంట్ జరిగే కొద్దీ. ఫస్ట్ మనం పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడాలి. ఈ మ్యాచ్ వాంకేడర్ స్టేడియం లో రాత్రి 7:30 జరుగుతుంది. వాంకేడర్ స్టేడియం లో భారీ స్కోర్లు రావట్లేదు, కానీ మంచి మ్యాచ్లు అయితే జరుగుతున్నాయి. స్టార్టింగ్ కొద్దిసేపు బ్యాట్స్మెన్లు ఇబ్బంది పడుతున్నారు, కానీ తర్వాత బ్యాటింగ్ చాలా బాగా అనుకూలిస్తోంది. అయితే ఇక్కడ మ్యాచ్ నైట్ జరుగుతోంది కాబట్టి ఏ గ్రౌండ్ లో డ్యూ లేకున్నా వాంకేడలో ఖచ్చితంగా డ్యూ ఉంటుంది. ఇక మనం రాజస్థాన్ రాయల్స్ టీం విషయానికి వచ్చామంటే ఫస్ట్ మనం బ్యాటింగ్ తో స్టార్ట్ చేద్దాము. జోస్ బట్లర్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అయితే ఎస్ఎస్వి జైస్వాల్ దగ్గర నుంచి ఇంకా మంచి నాక్ రాలేదు, ఇది కొంచెం వాళ్ళని ఇబ్బంది పెడుతోంది. ఇక ఆ తర్వాత దేవదత్ పడికల్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. సంజు శాంసన్ లాస్ట్ మ్యాచ్ లో త్వరగా అవుట్ అయ్యాడు, కానీ అతను మంచి టచ్ లో కనిపిస్తున్నాడు ఈ టోర్నమెంట్ లో. ఇక షిమ్రాన్ హెట్మేర్ ఎలాంటి ఫామ్ లో మనకు తెలుసు, అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక రియాన్ పరాక్ పెద్దగా అవకాశాలు రాలేదు ఆడడానికి. ఇక మనం వీళ్ళ బౌలింగ్ విషయానికి వచ్చామంటే లాస్ట్ మ్యాచ్ లో ఆర్సీబీతో ఆడేటప్పుడు కొంచెం వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఇబ్బంది పడింది, కానీ అయితే మంచి బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళకు. అంతకుముందు మ్యాచెస్ లో అద్భుతంగా రాణించారు. ఒకసారి చూసాము అంటే ట్రెంట్ బోల్ట్ అవ్వచ్చు, నవదీప్ సైని ఉన్నాడు, అతను కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు, అంటే రెండు మ్యాచ్లు లైన్ గా అయ్యాడు అనమాట. ఇక ఆ తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు, చాలా మంచి బౌలింగ్, ఇండియన్ బౌలింగ్ ఆప్షన్. ఇక యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్, సో ఈ విధంగా ఉంది. సో టీమ్ అయితే మార్పులు చేయడానికి అవసరం లేదు, సేమ్ ప్లేయింగ్ తోనే వస్తారు. బట్ వీళ్ళు కేవలం ముగ్గురు ఓవర్సీస్ ప్లేయర్స్ తోనే ఆడుతున్నారు అనమాట ప్రతి మ్యాచ్. బట్ జేమ్స్ నిషామ్ ని యూజ్ చేసుకుంటే నవదీప్ సైని ప్లేస్ లో కొంచెం యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో అనిపిస్తుంది. చూద్దాం మరి ఆ చేంజ్ ఏమైనా వస్తారేమో ఈ మ్యాచ్ కి అయితే. ఇక మనం లక్నో సూపర్ జైన్స్ టీమ్ విషయానికి వచ్చాము అంటే వీళ్ళ టీమే ఒక వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే క్వింటన్ డికాక్ ఆడుకుంటే కేఎల్ రాహుల్ ఆడతాడు, లేకుంటే కేఎల్ రాహుల్ ఆడుకుంటే క్వింటన్ డికాక్ ఆడతాడు, ఎవిన్ లివిస్ ఆడుకుంటే దీపక్ కూడా ఆడతాడు, కృణల్ పాండే ఆడుకుంటే ఆయుష్ బదోని ప్రతి మ్యాచ్ లో ఆడుతున్నాడు. సో ఈ విధంగా పర్ఫెక్ట్ టీమ్ అనమాట, ప్రతి ఒక్కరు సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఎవిన్ లివిస్ మాత్రమే కొంచెం ఆఫ్ కలర్ గా కనిపిస్తున్నాడు గత రెండు మ్యాచ్లుగా. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ కి వచ్చాము అంటే రవి బిష్ణయ్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. కృష్ణప్ప గౌతమ్ టీమ్ లోకి వచ్చాడు, ఫస్ట్ ఓవర్ కొంచెం లాస్ట్ మ్యాచ్ లో ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ ఆ తర్వాత మళ్ళీ బాగా కంట్రోల్ చేశాడు మ్యాచ్ ని. ఇక కృణల్ పాండే మంచి ఫామ్ లో ఉన్నాడు. ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్స్ ఆండ్రూ టై మరియు జేసన్ హోల్డర్, అలాగే ఆవేష్ ఖాన్ చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. అప్పుడప్పుడు కొంతమంది ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ గేమ్ అయితే కంట్రోల్ చేయగలుగుతున్నారు అనమాట. ముఖ్యంగా జేసన్ హోల్డర్ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు, బ్యాక్ టు బ్యాక్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఈ ప్లేయింగ్ లో ఏమైనా మార్పులు ఉంటాయా అంటే ఎవిన్ లివిస్ బయటకు వెళ్లే అవకాశం ఉంది ఈ మ్యాచ్ కోసం. ఎందుకంటే మార్కస్ టోనిస్ అవైలబుల్ గా ఉన్నాడు, సో అతని టీమ్ కి వస్తే మాత్రం ఒక బౌలింగ్ ఆప్షన్. అంతేకాకుండా మార్కస్ టోనిస్ భారీ హిట్టర్ కూడా. సో ఎవిన్ లివిస్ వల్ల కానిది, మార్కస్ టోనిస్ వల్ల ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట బౌలింగ్ ఆప్షన్ అనేది. సో టీమ్ లోకి తీసుకునే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా టీమ్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది మార్కస్ టోనిస్ టీమ్ లోకి వచ్చాడంటే. సో లక్నో టీమ్ కేవలం ఒకే ఒక్క చేంజ్ తో వచ్చే అవకాశం ఉంది, చూద్దాం మరి ఆ చేంజ్ జరుగుతుందో లేదో. ఇక మనం మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చామంటే ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు, రోజు చూస్తున్నారు మ్యాచ్ ప్రిడిక్షన్ అనేది
చేంజ్ అవుతుంది టాస్ పడ్డాక ప్లేయింగ్ 11 ని అనౌన్స్ చేశాక సో దానికి మీరు చేయాల్సింది ఒకటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్ బాక్స్ లో కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంది అక్కడే నేను అప్డేట్ చేస్తాను అన్నమాట ఒకవేళ ప్రిడిక్షన్ చేంజ్ అయితే ఇక్కడ కేవలం టీమ్స్ ప్రకారం మాత్రమే ప్రెజెంట్ ఉన్న సిచువేషన్స్ ల ప్రకారం మాత్రమే ప్రిడిక్షన్ ని ప్రొవైడ్ చేస్తున్నాను టాస్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది వాంకేడ స్టేడియం కాబట్టి టాస్ గెలిచిన టీం కే మ్యాచ్ గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అయితే టీం పరంగా ఏది స్ట్రాంగ్ ఉంది అంటే మాత్రం లక్నో సూపర్ జెంట్స్ స్ట్రాంగ్ గా ఉంది బట్ రాజస్థాన్ రాయల్స్ గెలవాలి అంటే మాత్రం వాళ్ళ బౌలర్స్ దగ్గర నుంచి ఎటువంటి తప్పులు జరగకూడదు లక్నో సూపర్ జెంట్స్ పైన సో అప్పుడు వాళ్ళు కూడా గేమ్ లోకి వస్తారన్నమాట సో మెయిన్ ప్రిడిక్షన్ అయితే అంటే నా ఒపీనియన్ ఇప్పుడు ఇక్కడ ఒపీనియన్ చెప్పాను అన్నమాట మ్యాచ్ కు ముందు అయితే టాస్ పడ్డాక చేంజ్ అయితే మాత్రం దాన్ని నేను టెలిగ్రామ్ ఛానల్ లోనే ప్రొవైడ్ చేస్తాను థాంక్యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.